కళ్యాణ్ గారి కాన్వాయ్కి దగ్గరలో ఉన్నాం. కళ్యాణ్ గారి ప్రచార పాదం కళ్యాణ్ గారి కాన్వాయ్కి మా కాన్వాయ్కి 5 కోర్లు మాత్రమే డిఫరెన్స్ లో ఉన్నాం. కాకపోతే దగ్గరికి వెళ్ళాం, అన్నయ్యనే వెనక నుండి ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. జై జన్స్ ప్రత్తుబడు క్రాస్ చేస్తున్నాం. అన్నయ్య ప్రత్తుబడు దగ్గరలో ఉన్నారు, మరి కాసేపట్లో అన్నవరం చేరుకుంటారు. అన్నవరం నుంచి తునిలో బోడిలింగాలకి గుండు చేయడం స్టార్ట్ అవుద్ది. అప్పటి వరకు బోడిలింగాలన్నీ కూడా శుభ్రంగా తినేసి ప్రెస్ మీట్కి రెడీ అవ్వండి. మిత్తులు తీయడానికి ఛార్జింగ్ పెట్టుకుని రెడీగా వచ్చాం. ఈ ఎంపీలతో మేము రెడీ, మేమైతే రెడీ. మీరు పెట్టడమే లేటు, మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మన జన సైనికులందరూ కూడా సిద్ధంగా ఉండండి, రెడీగా ఉండండి. ఎవరిని వదిలిపెట్టొద్దు. కళ్యాణ్ గారి గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే మాత్రం తాట తీసేద్దాం. తెలియదు ఏమైనా మాట్లాడుతున్నా, దగ్గరలో ఉన్నాం. కళ్యాణ్ గారికి వచ్చేస్తున్నాం. ప్రతిపాడు దిశగా కళ్యాణ్ గారు ముందుకు వస్తున్నారు. మరి కాసేపట్లో అన్నవరం రోడ్లు కూడా భలే ఉన్నాయి. ఇక్కడ ఈ ఏరియాలో లొకేషన్ బాగుంది కదా, మంచి లొకేషన్. అదే ఎన్ని, 1, 2, 3, 4 కార్లు 4 ఉన్నాయి ఎదరా. కళ్యాణ్ గారి దగ్గర నుంచి లెక్కేస్తే మాత్రం 3 ఉన్నాయి. ఇది 4 మంది 5 కళ్యాణ్ గారి కార్ దగ్గర నుంచి మన లెక్కేస్తే మంది 5 మొత్తానికి 7 ఉన్నాయి వెనకాల లెక్కకుండా. అవునవునవును, అక్కడ అన్నవరంలో నాకు తెలిసి బస్ ఎక్కేస్తారు. మన భోజనం చూడు తమ్ముడు, చూస్తాను ప్రతిపాడు. అదే ఇదిగో బాగా దగ్గరికి వచ్చేసావా, పక్కన ఉన్నావు. విశాఖపట్నం ఈయన కొడుకులు ముందుగా రోడ్డు ఖాళీ చేయాలి కదా, యాక్చువల్గా ముందు సెక్యూరిటీ మరీ ఘోరంగా. ఒకే ఒక్క సెక్యూరిటీ ఇస్తే అట్లా ఏం కావాలే. మహీంద్ర అక్కడ చూడు, కళ్యాణ్ గారు కార్ దగ్గర ఎగిరిపోతున్నారు బళ్ళతో కుర్రాళ్ళు. అసలు ఆగట్లేదు ఎవరన్నా బస్సులో ఉన్నారు అనుకుంటారు, కానీ కళ్యాణ్ గారు బస్సులో లేరు. ఆ బండిలో ఉన్నారని తెలీదు. ఆ బస్సు వైపు చూస్తున్నారు అందరూ, బస్సులో ఉన్నారు వెనక. రిస్క్ చేయకూడదు, రిస్క్ చేస్తున్నారు ఇలా కళ్యాణ్ గారి కోసం. కళ్యాణ్ గారు మళ్ళీ ఎవరికైనా ఏదైనా జరిగితే తట్టుకోలేదు తెలుసా. దయచేసి సోదరులరా జాగ్రత్తగా ఉండండి. మీటింగ్ అయిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలి. డ్రైవ్ చేసినప్పుడు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా డ్రైవింగ్. అదే రిస్క్ చేస్తున్నాడు ఎప్పుడు, దయచేసి ఎవరో కూడా రిస్క్ చేయొద్దు. నిజంగానే కళ్యాణ్ గారికి ఇంత దగ్గరలో ఉంటాయి డిస్టెన్స్, ఆ మజా వేరే ఉందా. నిజంగా ఈ మజా రంగు సూపర్. నిజంగా ఇండియాకి వచ్చిన తర్వాత బాగా ఎంజాయ్ చేస్తాయి. అసలు కుర్రలేదు ఇక్కడ ఫుల్ ర్యాలీ ఉంది ఇక్కడ. ఇక్కడ ఇక్కడ మన దగ్గర ఇంకా
లేదు ఇక్కడ ఆపేస్తారు సార్ని, లేవ్ క్లాప్ చేయరు. అదే కళ్యాణ్ గారు బయటకు వచ్చారు, ఉండు ఒకసారి జస్ట్ కవర్ చేస్తాను. బయట వచ్చారు, బయట వచ్చి ఉండే కవర్ అవుతుందా? ఎక్కడ ఉన్నారు? బాగున్నారా? ఓకే కమాన్ కూర్చోండి, కలుద్దాం. ఓ ఫోటో ఫోటో కొట్టు. ఇటు చూడండి, టైర్ కవర్ చేద్దాం. Thank you.
కళ్యాణి అని చూసిన తర్వాత వంటరుగా చేస్తాడు ఇంకా. అంటే మీడియా మనం చూపించదు, మనకున్న సోషల్ మీడియా మేము చూపించుకుంటాం. జనసేన సోషల్ మీడియా బలంగా ఉంది, ఇంకా బలపడుతుంది. ఎవడయ్యా ఆపిదా, ఆపండి, ఒక్క ఎవికలైనా ఆపండి, చూద్దాం సరదాగానే మాట్లాడుకుందాం. ఏదైనా ఆపుతారా అని ఆపుతారా, సరదాగా ఆపండి ఒకసారి. అన్నవరం ఆపేస్తాం అన్నారు, వచ్చాము అన్నవరం మరి ఆపేస్తారంట ఏ ఒక బండిని కానీ ఒక కార్ని కానీ ఒక ఎవికని కానీ ఏదైనా ఆపండి. షేర్ చేయండి మిత్రులారా, ప్రతి ఒక్కరికి చూపించండి ర్యాలీ. ఇది జనసేన ర్యాలీ, జనసేన అడ్డాగా మారబోతుంది. మరి కాసేపట్లో అన్నవరం మీదుగా మనం ముందుకు సాగుతున్నాం మన ర్యాలీతో. పవన్ కళ్యాణ్ గారికి మేము మీ వెనకాల ఉన్నామని భరోసా కల్పించుకుని ముందు సాగుతున్నాం. మీరు షేర్ చేయండి, జనాలకి చూపించండి, మీడియా చూపించదు. నిజంగా ఈరోజు లైవ్ ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి జన సైనికుడికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చూడాలి ర్యాలీ ఏదో ఆపేస్తామన్నారు, ఆపుతారా వారేదని ఆయుతుందా? అన్నవరం దగ్గరలో ఉన్నాం తమ్ముడు, అన్నవరం దగ్గరలో ఉన్నాం. మరొక ఐదు అన్నవరం అన్నవరం సత్యన్న స్వామి కొండ దగ్గరలో ఉన్నాం. మరి కాసేపట్లో మన దేవుడు పవన్ కళ్యాణ్ గారు మన అన్నవరం సత్యన్న స్వామిని దర్శించుకుంటారు. అది అవగానే జై జనసేన మనం వినాదాలతో ఊరేగింపు చేద్దాం. ఇక్కడ నుంచి ఉన్నారు, చెక్కింగ్ ఉందండి, కానీ ఏమవుతారు ఎవరిని వస్తారు ఎవరిని ఎదుగుంటారా? ఇక్కడ నుంచి ఆపేసాడు. అది చూడాలి, అది బయట బయటకి వెళ్తే తినది లైవ్ కట్ చేసి పైకి.
కాదు అన్నవరం ఆదత్తం ఉన్నారు ఆత్మని చూద్దాం. ఎదురుకెళ్తాం అది చూసి నాడేరా ఆంధ్రా జండాలు చూడు దాటి జరుగుతుంది అక్కడ అన్న తారిచ్చాడు నెక్స్ట్ రేజ్ పోని సీన్ అన్న నువ్వు అన్నావు తెలుసు కదా ఆల్రెడీ జండాలు చూడు రెప్రెప్లాడుతున్నాయి అన్నవరం గేట మీద అన్నవరం గడ్డ మీద ఉన్నాం ఆపేస్తాం పొడిచేస్తాం పీకేస్తాం అన్నారు ఎవరు వస్తారు రండి అమ్మా ఒకసారి రండి కలిసి వెళ్ళిపోదాం ఏ బండి అయినా ఆపండి ఏ కూరైనా ఆపండి మాట్లాడుకుందాం ఆపుతారా ఎందుకండి ఎవరిని ఆపుతారు వచ్చింది ఎవడనుకున్నారు పవన్ కళ్యాణ్ మా దేవుడు నిజాయితీ కొడు ప్రజల పక్షపాతి ప్రజలకు అండగా నిలబడటం కోసం వచ్చాడు ప్రజావరం ప్రజల నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు చూడండి ప్రజల బలం జనసేన బలం ఇది బాబాయ్ జై జనసేన థ్యాంక్ యూ ర్యాలీలో పాల్గొన్నందుకు జనసేన బలం చూస్తున్నారా జనసేన బలాన్ని ఎవరు పొందిన ఇక్కడనే ఓడిపోయి ఉండొచ్చు కాక ప్రజల్లో గెలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన్ని నిలబడుతున్న సాగుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం వచ్చిన జనసేన బలం ఇది జనసైన్యం ఇది మా జనసే మంది చూడనే జెండా చూడన్న మన జనసేన జెండా మధ్యలో మన జాతీయ జెండా రెప్రెప్లాడుతుంది ఎలా ఉందో చూడదు నిజంగా ఏ జాతీయ పార్టీ కూడా ఇలా చేయదేమో వాళ్ళ పార్టీ రాష్ట్ర పార్టీలు వారి పార్టీ జెండా వరకే కాదు ఏ రాష్ట్ర పార్టీ కూడా జాతీయ జెండాను పట్టుకుంటారు జాతీయ జెండా బయటికి రావాలంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడే వస్తుంది అవును ఎందుకంటే దేశానికి నిజాయితీ నాయకుడు కావాలని ఈ దేశానికి ఇటువంటి నిజాయితీ గల నాయకుడు కావాలని ఆ జాతీయ జెండా బయటకు వస్తుంది ఇంతకుముందు ఆగస్టు 15కి లేదా జనవరి 26వ తారీఖుకి మనం ఈ జెండా బయటకు వచ్చేది అవును కానీ ఇప్పుడు ఈ జాతీయ జెండా ఈ మన పార్టీ జెండాలో కామనంగా అందరూ మన దేశభక్తితో అంటే ఈ జనసేన పార్టీలో ఉన్న అందరూ దేశభక్తితో దానికి అర్థం జెండా బయటకు వచ్చిందంటే మన దేశం బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలని పవన్ కళ్యాణ్ గారి సీఎం చేయాలని దానికి అర్థం అనమాట ఆ జెండా కనిపించింది రెప్రెప్పలు ఆడుతున్నాయన్న అన్నవరం గడ్డ మీద సత్యన్న స్వామి సాక్షిగా చెప్తున్నాం దిబీస్ పాలిమర్స్ మూసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది దాన్ని ముయించేస్తే ఇంకా బాగుంటుంది ఇలాంటి అవినీతి కంపెనీలని తాడతీయడానికి అది గుళ్ళోకి వెళ్తున్నారు ముందు ప్రతి కూడా వెళ్ళాలి కదా అడుగు లేకపోతే నీకు దోటి ఉంటుంది ఒకసారి
కుర్రగాడు తమ్ముడు ప్రతిపడి ఎక్కడ ప్రతిపడు ఓకే లైవ్ స్టార్ట్ అయిందంట జనం ఇంట్లో జనం ఇక్కడ ఎలా ఉన్నారంటే ఇంకా అక్కడ ఎలా ఉన్నారో మొత్తం టెంపుల్ వైపా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.